డిస్టీవీలో ప్లాన్స్ విషయానికి వస్తే ఇక్కడ నేను రెండు వీసీ నెంబర్లు ఎంటర్ చేసి ప్లాన్స్ డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ రిజిస్టర్డ్ నెంబర్ లేదంటే మొబైల్ నెంబర్ అని ఉంది. ఇక్కడ గో మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ 277 రూపీస్ ఉంది ఈవీసీ నెంబర్లో. ఇక్కడ ప్యాకేజ్ చేంజ్ అని ఉంది, 277 ఉంది మంత్లీ ప్యాక్ అయితే. ఇక్కడ గో మీద ట్యాప్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ మోడిఫై ప్యాక్ అని ఉంది. ఇక్కడ డిఆర్సి ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి లాంగ్వేజ్ జోన్ తెలుగు సెలెక్ట్ చేయాలి. తర్వాత డిఆర్సి ప్యాకేజెస్ అని ఉంది, క్లాసిక్ తెలుగు ఎస్డి అని ఉంది. ఇక్కడ క్లాసిక్ తెలుగు ఎస్డి ప్లస్ తెలుగు బేసిక్ సన్ నెట్వర్క్ సంబంధించిన ఛానల్స్ యాక్టివేట్ అయి ఉన్నాయి ఈవీసీ నెంబర్లో. ఇక్కడ మనకి కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. ప్రీమియర్ తెలుగు ఎస్డి అంటే అన్ని తెలుగు ఛానల్స్ వస్తాయి. ఇక్కడ 218 రూపీస్ ఉంది. మన ఎంఎన్ఆర్టెక్ డిటిహెచ్ అప్లికేషన్లోనూ చెక్ చేయొచ్చు ఎలిజిబిలిటీ. ఇక్కడ డిష్ టీవీ మీద ట్యాప్ చేసి వీసీ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. డిటిహెచ్ ఇన్ఫో మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ కనపడుతుంది, కస్టమర్ నేమ్ కనపడుతుంది, ప్రజెంట్ ప్లాన్ కనపడుతుంది. నెక్స్ట్ రీఛార్జ్ డేట్ వచ్చేసరికి 30 ఏప్రిల్ 2021. ఈరోజు డేట్ వచ్చేసరికి 3 జూన్ 2021. ఈవీసీ నెంబర్లో ప్లాన్ ఎక్స్పైర్డ్ అయ్యి 30 డేస్ పైన అవుతుంది, అందువలన 218 ఎలిజిబుల్ అవుతుంది రీఛార్జ్ చేయడానికి. ప్రీమియర్ తెలుగు ఎస్డి 3 మంత్స్కి 654 ఉంది ఈవీసీ నెంబర్కి. ప్రీమియర్ తెలుగు ఎస్డి 6 మంత్కి 1308 ఉంది. ప్రీమియర్ తెలుగు ఎస్డి యాన్యువల్కి 2616 ఉంది. ఆఫర్స్ కూడా డిపెండ్ అపాన్ వీసీ నెంబర్ని బట్టి ఉంటాయి. ఇక్కడ ఆనందం తెలుగు అని ఉంది 2949. ఈ ప్లాన్ వచ్చేసరికి ఎవరైనా రీఛార్జ్ చేయొచ్చు, 2949 అందరికీ వర్తిస్తుంది. అలాగే ప్రీమియర్ తెలుగు ఎస్డి 6 మంత్కి వచ్చి 1397 రూపీస్ ఎవరైనా రీఛార్జ్ చేయొచ్చు, 1397 6 మంత్కి వస్తుంది. ఇక్కడ నేను ఈవీసీ నెంబర్కి తెలుగు ప్రీమియర్ ఎస్డి 218 ప్లాన్ ఉంది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత యాడ్ ఆన్ అని ఉంది, నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ అలాకార్ట్ ఛానల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్మిట్ మీద ట్యాప్ చేస్తున్నా. 218 రూపీస్ ఉంది. తర్వాత సబ్మిట్, యువర్ ప్యాకేజ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ విత్ రెఫరెన్స్ నెంబర్ వచ్చింది. ఈ విధంగా కస్టమర్స్ ప్యాక్ 277 ఉన్నా 287 ఉన్నా కానీ ఒకసారి చెక్ చేయాలి. రీటైలర్స్ చెక్ చేసిన తర్వాత మీరు ప్యాకేజ్ చేంజ్ చేయొచ్చు. మళ్ళీ నేను ఇక్కడ తర్వాత గో మీద ట్యాప్ చేస్తున్నా. మీరు చూడొచ్చు ఇక్కడ టోటల్ రీఛార్జ్ 218 రూపీస్ ఉంది. మంత్లీ అన్ని తెలుగు ఛానల్స్ వస్తాయి. ఆల్రెడీ 218 ఎవరికైతే ఆఫర్ ఉంటుందో వాళ్ళు 1308 రూపీస్ రీఛార్జ్ చేస్తే డైరెక్ట్ గా 6 మంత్కి యాక్టివేట్ అవుతుంది. అలాగే 2616 రీఛార్జ్ చేస్తే 12 మంత్స్కి యాక్టివేట్ అవుతుంది. ఇంకొక వీసీలో చెక్ చేస్తున్నా. క్లాసిక్ జాయ్ ప్లస్ తెలుగు వీళ్ళకి 287 ఉంది మంత్లీ. అలాగే ఎవరైనా ప్యాక్ చేంజ్ చేయాలంటే ఇప్పుడు అవైలబుల్ ఉన్న ప్యాక్ విషయానికి వస్తే కొత్తగా మనకి పవర్ తెలుగు తమిళ్ అని ఉంది. ఇక్కడ 269 రూపీస్. ఈ ప్యాక్లో అన్ని తెలుగు ఛానల్స్తో పాటు అన్ని తమిళ్ ఛానల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ ప్యాక్ కూడా సెలెక్ట్ చేసి యాక్టివేట్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళకి 287 ఉంది కనుక 269 అప్లికేబుల్ అవుతుంది. వీళ్ళకి 287 ఉంది, అందువల్ల నేను 269 సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత యాడ్ ఆన్ మీద ట్యాప్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది, నెక్స్ట్ సబ్మిట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 269 ఉంది. తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి.